तत्र तं बुद्धि संयोगं लभते पौर्वदैहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नंदन। సరే మంచిదండి. యోగభ్రష్టుడు యోగుల గృహంలో పుట్టాడు. ఏమైనట్టు అక్కడికి యోగుల గృహంలో పుడితే వాడు జీవనం ఉత్తరైపోతుందా? అంటే పుట్టడంతో ఆగిపోతుంది. మంచి వాతావరణం నిర్మాణమైనది, పుట్టాడు, అంతకుముందు జన్మలో యోగాన్ని బాగా అభ్యసించాడు, ఆ ఉన్నత స్థితిని చేరడానికి ఒక్క మెట్టి వదల ఆగిపోయాడు, ఈ లోపల జీవితం అంతమైపోయింది, ఇప్పుడు మళ్ళీ యోగుల గృహంలో పుట్టాడు. పుట్టి ఇక్కడ ఏం చేస్తాడు? పూర్వదేహంలో ఆ యోగాభ్యాసాన్ని ఏ లెవెల్లో ఆగిపోయిందో దానితోటి వీడికి కనెక్ట్ అవుతాడు. మళ్ళీ ఆ కనెక్షన్ వచ్చేస్తుంది. మహాకవి కాళిదాసు కుమార సంభవము అనే కావ్యంలో పార్వతీదేవి యొక్క బాల్యాన్ని గురించి వర్ణిస్తూ, అంటే ఆ సతీదేవే దేహాన్ని త్యాగం చేసి యోగమహిమ చేత ఆమె హిమవంతుని కుమార్తెగా పుట్టింది పార్వతీదేవి. ఆవిడ చిన్నప్పుడే ఓ ట్యూషన్ మాస్టర్ని పెట్టారు రాజా మహారాజు యొక్క మహల్లో. ట్యూషన్ మాస్టర్ని పెట్టారు ఆవిడికి, సంస్కృతము ఇతర విద్యలు నేర్పడానికి. అయితే ఆ మాస్టరు చెప్తుంటే ఈవిడికి వచ్చేస్తూ ఉండేది. ఆయనకి ఆశ్చర్యం వేసింది, నేను చెప్పడం మూలంగా వస్తున్నాయి ఆవిడికి, లేకపోతే ఆవిడలో అంతకుముందే ఉన్న విద్యలన్నింటినీ నేను పైకి తీసుకొస్తున్నానా అనే ఒక సందేహం ఒకటి కలిగింది. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని అంటాడు కాళిదాసు. అంటే ఆవిడికి సతీదేవిగా శివుని ముందు కూర్చుని ఆమె సకల విద్యలను శివుని నుంచి ఆవిడ నేర్చుకుని ఉంది. ఆ దేహాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు ఇక్కడ హిమవంతుని గృహంలో కుమార్తె అయి పుట్టింది. ఆ పూర్వజన్మలో ఎన్ని విద్యలను నేర్చుకుందో అవన్నీ తాత్కాలికంగా మరుగున పడి ఉన్నాయి. మొన్నాడు ఆ మరుజన్మలో అవి అలాగ టకటకటక ఒకదాని తర్వాత ఒకటి గురువుగారు అంటుంటే ఈవిడికి వచ్చేస్తుంది. ఒకప్పుడు గురువుగారు కొంచెం ఆలస్యం చేసినా ఈవిడ చెప్పేసేది అలా ఉండేది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, నా పాఠం ఆవిడ నేర్చుకుంటుందా లేకపోతే ఆవిడలో దాగి మరుగున ఉన్నదాన్ని పైకి తీసుకొస్తుందా అని. ఆ విధంగా పూర్వజన్మ విద్యలు వచ్చేస్తాయి. ఇది మనందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయమే. ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఇది అలా తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పుడు ఒకే తల్లి కొడుకుని ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒకడు మహాబుద్ధిశాలిగా ఉంటాడు, ఇంకొకడు కొంచెం డల్గా ఉంటాడు. ఈ మహాబుద్ధిశాలి ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప విషయాలన్నింటినీ నేర్చేసుకుంటూ ఉంటాడు, అందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి విద్య అంటే అది పూర్వజన్మ నుంచి ఈ విద్య వచ్చింది అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం అనుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భేదవాళ్ళ ఇంట్లో పుట్టిన యోగులు కనుక ఆ వాతావరణంలో పుట్టి కొంచెం అలా పెరుగుతూ ఉండగానే ఇతనికి ఆ పూర్వదేహంలో ఉండగా ఏ యోగ నిష్టను అభ్యాసం చేశాడో దానితోటి కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ అభ్యాసం చేసింది ఎక్కడికి వేస్ట్ అవ్వదు, మళ్ళీ అది ఆరంభం అయిపోతుంది. ఇది ఎలాగంటే, నిన్న రాత్రి మీరు పడుకునే పోదాకా ఒక పుస్తకం ఒకటి చదివి పడుకున్నారనుకోండి, పడుకుంటే పొద్దున్న లేవగానే ఎక్కడ దాకా చదివారో అది గుర్తు ఉండకపోవచ్చు. కానీ కొంచెం స్నానం తీసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఉండగా ఎవరైనా వచ్చేదని అడిగితే ముందు ఒక్కసారి కొంచెం డౌట్గా అనిపించిన ఎస్ 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 అని టక్కుమని మీకు గుర్తొచ్చేస్తుంది. అప్పుడు టకటకటక చెప్పేస్తాను. ఎందుకంటే అంతకు ముందు రోజు చదివారు కాబట్టి, ఈ మధ్యలో నిద్రపోవడము ఇతర కార్యక్రమాలు ఒక 12-13 గంటలు అది మరుగున పడి ఉన్న ఆ టైం వచ్చేప్పుడు అది పైకి వచ్చేస్తుంది. అలాగే ఈ మరణము అన్నది ఒక దీర్ఘ నిద్ర వంటిది. మరణానికి నిద్రపోవడానికి తేడా మౌలికంగా పెద్ద తేడా ఏం లేదు. నిద్ర ఇక్కడ నిద్రపోతే ఇక్కడ నిద్ర లేస్తాడు, అదే మరణం అంటే ఇక్కడ నిద్రపోయి మరో చోట నిద్ర లేస్తాడు, అంతే తేడా. మరో చోట అంటే మరో దేహంలో, ఈ దేహంలో పడుకుని ఉంటాడు, ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి అవతలకపోతాడు, ఇంకో దేహంలో మరో దేహంలో నిద్ర లేస్తాడు, అంటే మరో గర్భంలో శిశువుగా జన్మిస్తాడు. ఆ తర్వాత ఆ శిశువు పెరిగి పెద్దవాడు అవడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. అంతవరకు ఈ జ్ఞానము మరుగున ఉంటుంది. ఆ టైము 10వ ఏట భగవాన్ రమణ మహర్షికి 10వ ఏటే జ్ఞానము ఆవిష్కృతమైపోయింది. ఆ విధంగా ఆ 10 ఏళ్ళు రాగానే ఆయన ఆ జ్ఞానాన్ని ప్రకటించడం ప్రారంభిస్తారు, అంతే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నిన్న రాత్రి పడుకుని ఇవాళ పొద్దున్న, నిన్న చెప్పినటువంటి నిన్న చదివిన చదువు ఇవాళ పొద్దున్న ప్రకటించాడు అనుకోండి, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 12 గంటలు ఉంది.
అది ఈయనకెంత ఉంది మధ్యలో గ్యాప్ కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంది, 12 గంటలు 12 సంవత్సరాలు అంతే తేడా. కాబట్టి ఆ యోగ నిష్ట దేనినైతే మనం ఈ జన్మలో అభ్యసిస్తామో అది పోదు, అది మరల భద్రంగా దాచిపెట్టుంటుంది. ఇది ఎలాగంటే బంగారపు ఆభరణం కానీ లేకపోతే బంగారం ముద్ద, ఇంత ముద్ద బంగారం ఉందనుకోండి, ఈ బంగారాన్ని మీరు కనుక మట్టిలో దాచిపెట్టారనుకోండి, మట్టిలో మట్టి కింద దాచిపెట్టారనుకోండి, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఆ మట్టి ఇలా తొలగించిన వెంటనే, మట్టి తొలగించిన వెంటనే ఆ బంగారము మెరుస్తూ బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఆ మట్టి తీసేయటానికి కొద్దిగా కడగాల్సి ఉంటుంది, బంగారం మెరుపోదు ఎక్కడికి పోదు, బంగారం బంగారంలాగే మిగిలి ఉంటుంది. మట్టి ఉన్నా బంగారము యొక్క ఆ మెరుపు ఆ శోభ అది పోదు. అలా యోగ భ్రష్టుడు అంటే మేలిమి బంగారం లాంటి వాడు. మేలిమి బంగారాన్ని మట్టిలో దాచిపెడితే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉంటుంది, అది ఏమీ అవ్వదు, అలాగే ఉంటుంది ఆ బంగారం. అలాగే యోగ భ్రష్టుడు కూడా ఆ జ్ఞానాన్ని ఎక్కడికి పోగొట్టుకోడు, దాన్ని తిరిగి పొంది సో ముందుకు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే 10-12 ఏళ్ళో లేకపోతే 16-20 ఏళ్ళో వయస్సు వచ్చేప్పటికి ఆ పూర్వజన్మలో తాను చేసినటువంటి యోగాభ్యాసం యొక్క సంస్కారాలు బయటికి రావడం ప్రారంభిస్తాయి, పౌర్వదైహికం పూర్వదేహానికి సంబంధించినటువంటి ఆ బుద్ధి సంయోగము అప్పుడు ఉన్నటువంటి ఆ జ్ఞానంతో కనెక్షన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ కనెక్షన్ వచ్చేసిందో వెంటనే యోగాభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఆ ముందుకు తీసుకెళ్లడంలో ఎలా తీసుకెళ్తాడు, యతతేచ తతో భూయ, పూర్వజన్మలో ఎక్కడ మొదలుపెట్టాడు ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాడు. మళ్ళీ 1వ ఫస్ట్ తరగతి నుంచి మొదలుపెట్టాడు అన్నట్టుగా అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సీ పాస్ అయ్యి అమెరికా వెళ్ళారనుకోండి, మళ్ళీ అక్కడ 1వ తరగతి నుంచి చదవక్కర్లా, ఎంఎస్సీ ఇక్కడ పాస్ అయ్యారు కనుక మంచి యూనివర్సిటీలో పాస్ అయితే అక్కడికి వెళ్ళి పిహెచ్డి మొదలుపెట్టి చేయొచ్చు, సంథింగ్ లైక్ దాట్. ఆ జన్మలో సంపాదించినటువంటి ఆ యోగనిష్ఠ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ పడింది, అది మళ్ళీ ప్రారంభం నుంచి మొదలుపెట్టి అలా మొదలుపెట్టక్కర్లే, అక్కడి నుంచి క్రమంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎలా తెలుస్తుంది మనకి అంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేప్పటికే ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన వైరాగ్యం ఉంటుంది. 16 ఏళ్ళకే వైరాగ్యంలో ఉంటుంది. మిగతా పిల్లలందరూ రోడ్ల మట్టి సినిమా హాళ్ళు ఇవి బలాదురు తిరుగుతూ ఉంటే వీడు ఒక్కడూ కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. తర్వాత 50-60 ఏళ్ల వాళ్ళు కూడా సంసారంలో విషయ భోగాల్లో లంపటాల్లో పడి కొట్టుకుంటూ ఉంటే వీడి 16 ఏళ్ల వాడే గొప్ప ధ్యాన నిష్ఠలకు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, అంతకు ముందు జన్మలో వచ్చింది ఇక్కడికి ముందుకు సాగిపోతుంది అని అర్థం. అలా కాబట్టి దీంట్లో నష్టపోయేది ఏమీ లేదు. యోగ భ్రష్టుడు అనే ఉరికే భ్రష్టుడు అనే పదం వేసినామే కానీ ఇక్కడ నష్టపోయేది సుతరాము ఏమీ లేదు. క్రితం జన్మలో ఏ స్థాయిలో ఆ యోగాభ్యాసాన్ని వదిలిపెట్టాడో అదే స్థాయిలో అందుకుని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళిపోతాడు. అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు, యతతేచ తతో భూయ సంసిద్ధౌ కురునందన. కాబట్టి ఆ మధ్యలో వదిలిపెట్టాడు కనుక అక్కడి నుంచి మొదలుపెట్టేస్తే ఈసారి యోగము సిద్ధించుట అంటే ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్త అవస్థ అనేది చాలా సరళంగా ఈ జన్మలో సిద్ధించేస్తుంది. కాబట్టి యోగ భ్రష్టుడైనందువల్ల అతనికి ఏమైనా నష్టం వచ్చిందా, ఏమీ నష్టం కలగలేదు. ఎటొచ్చి మోక్షము జీవన్ముక్తి అనేది ఒక్క జన్మ ఆలస్యం అయిందంతే, జారిపోయాడు కాబట్టి ఒక్క జన్మ ఆలస్యమే అంతే, అంతకంటే ఇంకేం. కాబట్టి నేను ఇటు కర్మను వదిలిపెట్టేసి అటు ఉపాసనని వదిలిపెట్టేసి యోగంలో చేరితే ఇది తీరా సిద్ధించకపోతే ఉభయభ్రష్టునైపోతానేమో అనే శంక ఏది గలదో అది సుతరాము అనవసరము, అటువంటి శంక అక్కరలేదు. అది టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ యోగాన్ని అనుష్ఠించడానికి మీరు కర్మని ఉపాసనని వదిలిపెట్టి దీన్ని అనుష్ఠిస్తారు, ఒకటి వదిలిపెట్టేసి దీన్ని అనుష్ఠిస్తున్నారు కనుక ఉన్నతమైన దారిని, ఇది ఉన్నతమే గొప్ప, కానీ ఇంకొకటి వదిలిపెట్టడం అనేది ఒకటి ఉంది కనుక ఇటువంటి శంక కలగటం సహజం. మనస్సు బలహీనంగా ఉంటుంది, అయ్యో వదిలిపెట్టేయమన్నాడే, ఇలా వదిలిపెట్టేసిన తర్వాత ఇది దొరుకుతుందో దొరకదో, ఇది దీనికి దానికి లేకుండా అయిపోతాం అని భయపడ్డం సహజం. కాబట్టి సో అలాగే భగవాన్ రమణ మహర్షి జీవితం కూడా మనం ఎరుగుదాం. ఆయన 10వ ఏటనే ఆత్మజ్ఞానాన్ని పొంది 17 సంవత్సరాలు మౌనంగా ఉండిపోతారు. ఆయన
పదిహేడు సంవత్సరాలు మౌనమే, ఇంకా అసలు ఏం నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు ఆయన. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయన దర్శనానికి వెళ్తా. ఈయన కావ్యకంఠ గణపతి ముని మహాజ్ఞాని, మహావిద్వాంసుడు, గొప్ప పండితుడు, సంస్కృతంలో మంచి విద్వత్తు, అంత పండితుడు ఇంకెవడూ లేరు. ఆయన కాశీ బెంగాల్ అక్కడికి యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన యొక్క పాండిత్యానికి కవిత్వానికి మెచ్చి కావ్యకంఠ అని బిరుదిచ్చారు. ఆయన కావ్యాలన్నీ ఆయన కంఠంలోనే ఉన్నాయి అని బిరుదిచ్చారు. గణపతి పేరు గొప్ప యోగనిష్ట గలవాడు కనుక ముని అనే బిరుదు కూడా లోకంలో ముని అని చెప్పారు. ఆయన వచ్చాడు దర్శించడానికి. గొప్ప ప్రజాసేవ కూడా చేశాడు. ఆ రోజుల్లో గాంధేయ ఉద్యమంలో ఉండి ప్రజాసేవ చేశాడు. ఆయన చేసి ఒక తీవ్రమైన విరక్తితో అవన్నీ వదిలిపెట్టేసి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. ఎవరో ఒక స్వామి ఉన్నారు, ఆయన మౌనస్వామి, 17 ఏళ్ళ నుంచి మౌనంగా ఉండిపోయారు. అంటే ఆయన్ని దర్శిద్దామని వచ్చారు. ఆయన వచ్చాక మొదటిసారి భగవాన్ రమణ మహర్షి నోరు విప్పు మాట మాట్లాడారు. అంతవరకు మాట్లాడారు. ఎప్పుడు మౌనంగా ఉంటే ఆయన జ్ఞాన అజ్ఞాన మనకేం తెలుస్తుంది? మౌనంగా ఉన్నాడు కాబట్టి భక్తి ఉన్నవాడు జ్ఞానం అనుకుంటాడు, భక్తి లేనివాడు ఎవడో పిచ్చోడు అనుకుంటాడు, అవతలిపోతాడు. ఏమి ఎవరికి ఏమీ తెలియదు కదా. కానీ మొదటిసారి ఆయన మాట నోరు విప్పి మాట్లాడినప్పుడు కావ్యకంఠ గణపతి ముని అక్కడి నుంచి చెప్తాడు, ఆ తిరుమణావలయ వాసులకు చెప్తాడు, ఎవర్రా మీకు తెలుసా ఆయన మహాజ్ఞాని, మీకు ఈ సంగతి తెలుసా అంటాడు. మాకు తెలియదండి, ఆయన మౌనంగా ఉంటాడు, మౌనస్వామి ఎదురు మెతుకులు పెడుతున్నాం తప్ప ఆయన ఎటువంటి వాడో మాకు తెలియదు, మీరు తెలుసుకోండి. ఆయన గొప్ప జ్ఞాని, ఆయన మాట్లాడిన మాటలు నేను విన్నాను, దాని అర్థం ఇది, దాని అభిప్రాయం ఇది, ఆయన ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు అని మొదటిసారి లోకానికి ఆయన ప్రకటిస్తాడు. కాబట్టి సో జ్ఞానుల యొక్క జీవితాలు ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ఈ యోగంలో వీళ్ళు ఈ యోగాన్ని, ఈ జ్ఞానిగా ఈ జన్మలో జ్ఞానం అయ్యాడంటే పూర్వజన్మలో యోగభ్రష్టుడై ఈ జన్మలో జ్ఞానం అయ్యాడు అన్నమాట. కాబట్టి ఏదో ఒక జన్మలో యోగభ్రష్టుడు కాకుండా యోగానికి వెళ్ళలేడు. అది కూడా ఒక పరీక్ష వంటిదే. కాబట్టి యోగభ్రష్టత్వం అనేది చాలా ఆకాంక్షించదగ్గ తప్ప దాంట్లో చెడిపోయింది ఏమీ లేదు. కనుక హే అర్జున, నీ శంకకి అవకాశమే లేదు. కాబట్టి నువ్వేమి సందేహించకు, నువ్వు ఇక్కడ చెప్పినటువంటి ధ్యాన యోగాన్ని జీవితంలో అనుష్ఠించు. ఆ విషయాన్నే తర్వాతి శ్లోకంలో కూడా చెప్తున్నాడు ఆయన, అదే టాపిక్.